జనసేన పార్టీకి గతం కన్నా ప్రజల్లో బలం పెరిగిందని మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన బలమైన శక్తిగా మారుతుందన్నారు. బందర్ మండలంలో 25 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా 20 పంచాయతీల్లో జనసేన, 5 పంచాయతీల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆయన మా ట్రూత్ న్యూస్ ప్రతినిధికి తెలిపారు. రాష్ట్రంలో అయితే పంచాయతీ ఎన్నికలు ఊపందుకున్న తరుణంలో వివిధ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని బలపరచడానికి వివిధ రకాల పార్టీలన్నీ కూడా ముందంజలో ఉన్నాయి. ప్రస్తుతం అయితే మచిలీపట్నంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్న జనసేన పార్టీ ఇన్ఛార్జి ఆర్కే రామకృష్ణ గారి దగ్గర ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు వాళ్ళ అభ్యర్థులు ఎంతమందిని ఈ పంచాయతీల్లో నిలబెట్టారు, వాళ్ళ బలపరిచిన అభ్యర్థులు ఎంతమందిని పంచాయతీ నిలబెట్టారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఎలక్షన్ అనేది చాలా ముమ్మరంగా కనిపిస్తుంది. మీరు మీ పార్టీ తరఫున మీరు బలపరిచిన అభ్యర్థుల్ని ఎంతమందిని అయితే ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు? మా యొక్క నియోజకవర్గంలో 25 పంచాయతీలు ఉన్నాయి, వాటిలో ఒక 5 బీజేపీ బలపరచడం జరిగింది. మేము వచ్చినప్పుడు 20 పంచాయతీల్లో మరి నా మా యొక్క అభ్యర్థిని నిలబెడటం జరిగింది. అన్నింటిలో కాకుండా కొన్నింటిలో బలంగా ఉన్నాం. మొత్తం ఈ వర్గమే చూసుకుంటే టోటల్గా జనసేన పార్టీ చాలా బలంగా ముందుకెళ్తుంది. మరి జనంలో మార్పు వచ్చింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏంటో చూశారు. ఈ మధ్యకాలం 2 సంవత్సరాల మటు మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు చూశారు, దాని మీద ప్రజల్లో మంచి మార్పు వచ్చింది. ఈసారి జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్ళటం వల్ల దగ్గర దగ్గరే మాకు అన్నింటిలో కూడా అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాదు, గ్యారంటీగా ఈసారి మాత్రం బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా యువతకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ప్రశ్న కూడా చెప్తున్నారు. నిజంగానే మీరు ఈ పంచాయతీ ఎలక్షన్లో కూడా యువతకు ప్రాధాన్యత ఇచ్చారా? యువతకి, మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి కూడా సమానమైన గౌరవం ఇచ్చి బలపరచడం జరిగింది. ఖచ్చితంగా మీరు గెలిపే లక్ష్యంగా ఈ మన పంచాయతీ ఎలక్షన్స్లో ముందున్నారా? మేము గ్యారంటీగా ఈసారి ఎలక్షన్లో ముందుంటాం. పోటీ పడిన తర్వాత ఒకలాగా గెలిచేది ఎక్కడైనా, అలాగే మా పోటీల్లో మాత్రం ఎక్కడా కూడా తగ్గలేదు. మా వంతు ప్రయత్నం ఎక్కడా కూడా ఎక్కరాలేదు. ఇరువులతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో అయితే ముందుకు వచ్చారో అందరికీ సమానమైన న్యాయం ఇవ్వాలన్నారు. మహిళలకి, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, అన్ని వర్గాలకి, అన్ని కులాలకి ఏ విధంగా అయితే సమాన హక్కులతో ముందు ఉండాలని చెప్పి ఆయన కోరుకున్నారు. అదేవిధంగా పంచాయతీలు కానివ్వండి, లోకల్ ఎలక్షన్లో కానివ్వండి, అదే ఆయన ఆశయాలని అనుగుణంగా, ఆయన మాటకు అనుగుణంగానే ఈరోజు కంటెస్టెంట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు.